హలో, నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు అయితే ఒక పెద్ద పని చేస్తున్నామండి. మేమేంటి అంటే, డ్రైయర్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేస్తున్నాం. డ్రైయర్ని ఏం క్లీన్ చేయాలి మనసు అంటారా? ఏం లేదండి, మనకు తెలియకుండానే డ్రైయర్లో చాలా లింట్ అనేది ఫామ్ అయిపోతుంది. దానివల్ల చాలా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని నేను విన్నాను. జనరల్గా అబ్రాడ్లో ఉండే వాళ్ళకి వాషింగ్ మిషన్తో పాటు డ్రైయర్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఇవి కోల్డ్ కంట్రీస్ కాబట్టి మనం బయట ఆరేసుకునే పాసిబిలిటీ లేదు. సో అందుకోసమని ఇంట్లోనే ఈ డ్రైయర్లో బట్టలు వేసేసాము అంటే మనకు అవి డ్రై అయ్యి వచ్చేస్తాయి. సో అలా డ్రై అయ్యేటప్పుడే మనకి లింట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అవన్నీ కూడా ఒక ఫిల్టర్ లాగా అయ్యి వస్తాయన్నమాట. ఆ ఫిల్టర్ని జనరల్గా మనం తీసేస్తూ ఉంటాం. ఆ లింట్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాము. అది కాకుండా లోపల ఇంకా చాలా ఫామ్ అయ్యి ఉంటుందండి. అది మన చేతికైతే రాదు డెఫినెట్లీ. సో దానికి మనం డ్రైయర్ని ఇన్ అండ్ అవుట్ క్లీన్ చేసుకోవాలి. అంటే కొంచెం ఆ పార్ట్స్ అన్నీ లూజ్ చేసి అలా చేయాలన్నమాట. సో ఈరోజు అది చేస్తున్నాం. ఇది సడన్గా ఎందుకు చేస్తున్నాము అంటే, నేను ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఈ రీల్ కనిపించింది అన్నమాట. దాన్ని చూడగానే నాకు నిజంగా చాలా భయం వేసింది, బాబో ఇంత ఉంటుందా అని చెప్పేసి. అండ్ ఎస్పెషల్లీ మీవి ఓల్డ్ డ్రైయర్స్, అంటే కొంచెం ఎక్కువ కాలం నుంచి యూజ్ చేస్తున్నారు అంటే లింట్ మొత్తం ఒక చోట అక్యూములేట్ అయ్యి ఉంటుందండి. అది తీయలేదు అంటే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కంపల్సరీ అని చెప్పను. సో ఆ రీల్ చూడగానే నాకు వెంటనే క్లీన్ చేసుకోవాలి అనిపించింది. ఫస్ట్ కాసేపు ఆ డ్రైయర్వి నట్స్ ఉంటాయి కదా, స్క్రూస్, అవి తీయడానికి ట్రై చేసా కానీ నాకు రాలేదు. ఇంకా సరేలే అని లోపల అలా క్లీన్ చేద్దాము అని జస్ట్ అలా క్లీన్ చేశానండి. దీని వైపు మనకు దీని రౌండ్గా రబ్బర్ ఉంటుంది కదా, దాని చుట్టూ క్లీన్ చేస్తే ఎంత డస్ట్ వస్తుందంటే, ఓ మై గాడ్, నేను నిజంగా ఇది చూసి షాక్ అయిపోయాను. అలా క్లీన్ చేస్తూ ఉంటేనే ఆ కొంచెం వచ్చింది. నేను ఇంకా డీప్గా క్లీన్ చేస్తే ఎంత వస్తుందో అని చెప్పేసి ఇలా కాదు అని డీప్గా చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ మధ్యన బట్టలు మామూలుగా 1 అవర్ డ్రైయర్కి వేస్తాం కదా, అయినా కూడా సరిగా ఆరట్లేదు. అందుకే పెద్ద డౌట్ వచ్చింది, ఏమైందా ఏదైనా క్లీన్ చేద్దామా అని చెప్పేసి. నా టైంకి ఆ రీల్ కూడా అదేదో యూనివర్స్ నాకు సిగ్నల్ పంపించినట్టు నా కళ్ళల్లో పడింది. సరే ఇంక ఇదేదో చూద్దామన్నట్టు మా ఆయన్ని పిలిపించి ఆ స్క్రూస్ ఎలాగైనా ఓపెన్ చేయాలని చేయించాను. ఇంతకీ నాకెందుకు ఆ స్క్రూస్ రాలేదు అంటే, నేను వాటిని రివర్స్లో తిప్పి ఇంకా ఇంత టైట్ చేస్తున్నాను, లూజ్ చేయలేదు. అందుకే ఇదైతే మొత్తం ఓపెన్ అయిపోయింది కదా. నేను ఇది కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్ది, అది అమెజాన్లో దొరుకుతుంది అన్నమాట. ఇలాంటి లింట్ రిమూవర్, లింట్ అవి చిన్న చిన్న ప్లేసెస్లో వెళ్ళవు కదా వ్యాక్యూమ్ క్లీనర్ మనకు. సో ఇలాంటివి దొరుకుతాయి, అది నేను అమెజాన్లో తీసుకున్నాను. అది దొరికితే దాంతో నేను క్లీన్ చేస్తున్నాను అన్నమాట ఈరోజు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఓల్డ్ డ్రైయర్ కానీ ఇలా అయితే, జస్ట్ రిమైండర్ అనుకోండి, డెఫినెట్లీ క్లీన్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు క్లీన్ చేసుకోండి. డ్రైయర్స్ అవన్నీ పాడైన తర్వాత చాలా ఎక్స్పెన్సివ్, రిపేర్ చేయించుకోవాలంటే ఒక్కొక్కసారి రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, ఇంకా డ్రైయర్ పనికిరాదు అన్నప్పుడు. సో ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే, అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనం హ్యాపీగా ఇంకా దానికి లాంగ్ లైఫ్ ఉంటుంది. చూస్తున్నారా, నేను ఇది చెయ్యి పెట్టి తీస్తే లోపల ఇంత ఉందన్నమాట లింట్. మామూలుగా ఫిల్టర్కు ఉండేది కాదు, అది కాకుండా లోపలంతా ఇంత డస్ట్ ఉంది. నేను దాన్ని చూస్తే సగం షాక్ అయ్యాను. అండ్ ఈ డస్ట్ అంతా మనకి బట్టలకి కూడా వస్తూనే ఉంటుంది. బట్టలు 1 డ్రైయర్ 1 టైం వేస్తే ఆరకపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. దీంట్లో ఎంత లింట్ ఫామ్ అయితే అంత లేట్గా డ్రై అవుతూ ఉంటాయి. మనం ఎన్ని డ్రైయింగ్ షీట్స్ వేసినా కూడా అలానే ఉంటుంది. వామ్మో, అసలు చూసారా ఎలా ఉందో, ఎంత తీస్తుంటే వస్తూనే ఉంది. ఒక పెద్ద కవర్ నిండా నిండిపోయింది ఆ ట్రాషే. సో ఇట్స్ ఎ జెంటిల్ రిమైండర్ ఫర్ యూ యాజ్ వెల్, వాషింగ్ డ్రైయరే కాదండి, వాషింగ్ మెషిన్ కూడా చాలా డస్ట్ అంతా ఉంటుంది. అందులో డర్ట్ పార్టికల్స్ అంతా చాలా ఉంటాయి. సో అది కూడా క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంటే. ఇన్ కేస్ మీరు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. తర్వాత మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాము అంటే, కెనడాలో వచ్చి 7 మంత్స్ అయింది తెలుసా, మేము ఫస్ట్ టైం సినిమాకి వెళ్తున్నాము, ఒక మూవీకి థియేటర్కి వెళ్తున్నాము. ఇక్కడ మన తెలుగు మూవీస్ రిలీజ్ కావడం చాలా కష్టం, అంత త్వరగా అంత దగ్గరగా అయితే రిలీజ్ ఏం అవ్వట్లేదు. అందుకే ఈరోజు పిల్లల కోసం అని ఒక మూవీ రిలీజ్ అయింది, గాడ్జిల్లా కాంగ్ న్యూ ఎంపైర్ అనేదో అయ్యింది, స్టార్ట్ అయింది.
సో అట్లీస్ట్ ఆ మూవీకైనా కిడ్స్ని తీసుకొని వెళ్దాము, కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి మూవీకి వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగుంది, పిల్లలకి ఎస్పెషల్లీ అబ్బీకి బాగా నచ్చింది. ఆఫ్ కోర్స్ పండుగ కూడా బాగా నచ్చిందండి, బాగా ఎంగేజ్ అయ్యారు మూవీ అంతా కూడా. బట్ నేను మాత్రం లాస్ట్ 15 మినిట్స్ ఫుల్గా పడుకున్నాను, నాకేం తెలియదు అంత సౌండ్స్లో కూడా నేను పడుకున్నాను. మేబీ నేను టైర్డ్ అయ్యాను, నాకు ఆ మూవీ అంతా నాకు బాగుంది. నేను లాస్ట్లో మేబీ నేను నాకు నిద్ర లేకనే నేను పడుకున్నట్టున్నాను, కానీ మూవీ అయితే బాగుంది. క్లైమాక్స్లో ఏదో ఫైట్ స్టార్ట్ అయ్యే ముందు పడుకున్నాను, నేను లేచి చూసేసరికి ఎండ్ టైటిల్స్ పడుతున్నాయి. అంతవరకు మా వాళ్ళు కూడా నన్ను చూడలేదు, మూవీలో సీరియస్గా చూసుకుంటూ కూర్చున్నారు. మొత్తానికి మూవీ అయితే అలా చూసేసాము, లాస్ట్లో ఏం జరిగిందో నాకు కూడా తెలీదు, నన్ను కూడా అడగండి. సో అది ఆ రోజైతే ఇంకా కెనడాలో ఫస్ట్ మూవీ మేము చూసేసాము. తర్వాత ఈరోజు పండుకి క్లాస్ ఉన్నింది, భరతనాట్యం ఎగ్జామ్ ఉన్నింది. యాక్చువల్లీ 2 డేస్ ఉంటుంది ఈ ఎగ్జామ్, ఒకటి థియరీ ఒకటి ప్రాక్టికల్ ఉంటుంది. సో థియరీ అయితే ముందు రోజు అయిపోయింది, అండ్ నెక్స్ట్ డే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. ప్రాక్టికల్ ఎగ్జామ్కి ఏంటంటే అట్లీస్ట్ నీట్గా శారీ కట్టుకొని రెడీ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు, ఒకవేళ ఇంకా శారీ పాసిబిలిటీ లేదు అనుకుంటే ఇలా ట్రెడిషనల్గా రెడీ అవ్వాల్సి ఉంటుంది ప్రాక్టికల్ కోసము. మీ అందరికీ తెలుసు కదా పండు 4.5 ఇయర్స్ నుంచి భరతనాట్యం నేర్చుకుంటుంది, మేము హ్యూస్టన్కి ఫస్ట్ వచ్చిన కొత్తలలో నుంచి నేర్చుకుంటుంది దీప్తి గారి దగ్గర. నేను డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా టెస్ట్కి అయితే చాలా డ్యాన్స్ ఫామ్స్ అయితే డ్యాన్స్ స్టెప్స్ అయితే వేయాల్సి ఉంటుంది. యాజ్ ఎ సెట్ దీప్తి గారు చాలా బాగా చెప్తారు, చాలా పేషెన్సీగా చెప్తారు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే అయానా శ్రీ ప్రదా అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, యాజ్ ఎ సెట్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ మెసేజ్ చేశారు అంటే మీకు రిప్లై కూడా వస్తుంది. 4.5 ఇయర్స్ నుంచి కూడా ఆన్లైన్ క్లాసెసే నేర్చుకుంటుంది పంటు, చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ భరతనాట్యంలో ఫ్లెక్సిబిలిటీ కూడా వెరీ ఇంపార్టెంట్, అది కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే భరతనాట్యం చేయడానికి కిడ్స్కి కూడా ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి ప్యాషన్ ఉంటే కానీ దీన్ని సక్సెస్ఫుల్గా చేయలేరు అని నాకు అనిపిస్తుంది. పండుకి చాలా ఇష్టం, తన భరతనాట్యం క్లాస్ ఒక్కటి కూడా మిస్ చేసుకోవాలి అనుకోదు. వీక్లీ 2 క్లాసెస్ ఉంటాయి తనకు, సో అవి అస్సలు మిస్ చేసుకోదు. అందుకే తను ఇంతవరకు లైక్ 4.5 ఇయర్స్ నుంచి కూడా తను అంతే ప్యాషన్తో తను అంతే ఇంట్రెస్ట్తో నేర్చుకుంటుంది. అండ్ వాళ్ళ టీచర్ కూడా అంతే ఇంట్రెస్ట్గా నేర్పిస్తారు. అండ్ తనకి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటారు, డాలస్లో ఉంటారు టీచర్ అయితే. ఎక్కడ ఉండే వాళ్ళకైనా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. సంగీతం కూడా నేర్పిస్తారండి, అది కూడా మీరు ఒకసారి పేజ్ని చెక్ చేశారంటే మీకు తెలుస్తుంది. ఇలాంటి ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్స్ ఇవి మన ఇండియాని రిప్రజెంట్ చేస్తాయి కదా, ఇలాంటివి జెన్యున్గా సపోర్ట్ చేయాలి అనుకున్నాను. అందుకే నేను మ్యామ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. పండుగ అయితే ఇక్కడ థియరీ క్లాస్ జరుగుతుంది, థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు బాగా చేసింది. అండ్ ఎస్పెషల్లీ ప్రాక్టికల్ రోజు పండుని కొంచెం మేకప్ చేసి అలా చేశాను కదా, నాకు తన ఫేస్ చాలా బాగా నచ్చింది, చాలా కలగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది చెప్పడం మర్చిపోకండి. ఇంకా పండుని ఏంటంటే ఇదివరకు టైక్వాండో క్లాస్కి కూడా వెళ్ళేది కదా, ఇప్పుడు మళ్ళీ రీజాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. బ్లాక్ బెల్ట్ వరకు వెళ్ళి అక్కడితో స్టాప్ చేసింది, ఇంకా నెక్స్ట్ బ్లాక్ బెల్ట్ కోసం ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ జాయిన్ చేద్దాము అనుకుంటున్నాము, సో దట్ అది కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. అంటే తన అకౌంట్లో అన్ని ఆర్ట్స్ కూడా తనకు వచ్చిండేవి కంప్లీట్గా ఫిల్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేము సోబీస్కి వచ్చాము, కొన్ని వెజ్జీస్ అవి తీసుకుందామని చెప్పేసి. అలా వస్తూనే మా
మాకు ఇంకా స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అంటే వచ్చేది సమ్మర్ కదా. మీరు అనుకుంటున్నారేమో ఇంకా ఏంటి సమ్మర్ ఆల్రెడీ ఇండియాలో వచ్చేసింది అని, బట్ ఇక్కడ మాకు ఇంకా ఇప్పటికీ స్నో పడుతుంది, ఈవెన్ ఈ రోజు కూడా స్నో పడుతుంది తెలుసా. ఇంకా నేను ఏం చేయాలి చెప్పండి, నా లాంటి ప్లాంట్స్ పిచ్చి ఉండే వాళ్ళకి సన్లైట్ లేక ప్లాంట్స్ని పెంచుకునే అవకాశం లేక ఎంత మదన పడుతుంటారో మీకు అర్థమవుతుందా. అయితే ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి నేను కొన్ని సీడ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ సోబీస్లో సీడ్స్ అవి పెట్టారు, సోబీస్లో అండ్ డాలరామాలో అన్నిట్లో సీడ్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. ఈరోజు మాత్రం ఎండ బాగుంది. ఇప్పుడు ఎండ బాగుందా నెక్స్ట్ డే ఎలా ఉంటుందో ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది. నాతో పాటు అభికి కూడా ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టం, ఇది మీ అందరికీ తెలుసు. వాడు కూడా ప్లాంట్స్ని గ్రో చేయడం నేనెంత ఇష్టపడతానో అంతే ఇష్టపడతాడు. ఇదివరకు హ్యూస్టన్లో ఉన్నప్పుడు ఒక మ్యాంగో చెట్టు కూడా నాటాడు, మీకు గుర్తుందో లేదో. సీడ్ పెడితే అది చెట్టు కూడా వచ్చింది. వాడు ఇప్పుడు మొన్న అడుగుతున్నాడు, ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ సీ హౌ మై మ్యాంగో ట్రీ ఈజ్ డూయింగ్ అని అడుగుతున్నాడు. ఆ చెట్టు ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనమైతే మళ్ళీ కొత్త ప్లాంట్స్ స్టార్ట్ చేద్దాం అబ్బు అని చెప్పి ఈ కొత్త సీడ్స్ అనేది వేయడం స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికైతే 4 types of seeds అయితే వేసాము. యాక్చువల్లీ యా 4 types, ఒకటి సన్ఫ్లవర్ వేసాము, పెప్పర్, టొమాటోస్ అండ్ సిలాంట్రో. లేదండి, ఈ 3 వేసామనుకుంటాను, ఇవి వస్తే చూద్దాంలే అన్నట్టు. ఇవైతే ప్రస్తుతానికి ఇంట్లోనే పెట్టి జర్మినేట్ అయ్యేదాకా ఉంచుదాం అనుకుంటున్నాం సీడ్స్, ఎందుకంటే బయట చలి ఉంది, పెరగడం కొంచెం కష్టమే. నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం వెదర్ బాగుంది, కొంచెం హాట్ అవుతుంది అనమాట వెదరు, సో అప్పుడు పెరుగుతాయి కదా అని చెప్పేసి ఈ వీక్లోనే సీడ్స్ అవన్నీ వేసి జర్మినేట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి 2 అయ్యింది ఇది వేసి కూడా, ఇంకా సీడ్స్ అప్పుడు జర్మినేట్ అవుతాయా అని నేను అబ్బు ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అబ్బు అయితే రోజు అక్కడికి వెళ్ళి పొద్దున్నే అక్కడికి వెళ్ళి చూస్తాడనమాట, ఏమైనా సీడ్స్ వచ్చాయా, ఏమైనా జర్మినేట్ అయ్యాయా అని చెప్పేసి. బట్ ఇప్పటివరకు అయితే అలాంటివి ఏం కనిపించలేదు. ఇంకొక 3-4 ఎవ్రీ ప్లాంట్కి డిఫరెంట్ టైప్ టైం పడుతుంది కదా జర్మినేషన్కి అలాగా. సో ఇదన్నమాట ఈ బ్లాగ్. హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. మా ఇద్దరితో పాటు ఈ చెట్ల అప్డేట్స్ కోసం మీరు కూడా చూస్తూ ఉండండి. నేను డెఫినెట్లీ జర్మినేషన్ స్టార్ట్ అవ్వగానే ఈ ప్రాసెస్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై.